హైఫోక్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఉన్న అన్ని ఎస్ఏక్యూస్ సాల్వ్ చేద్దాం ఈ వీడియోలు ఎందుకు ఉన్నా కానీ ఏం కాదు మీ కాన్సెప్ట్ వస్తే చాలు వీడియో ఎట్లా అనిపించిందో చెప్పండి సరేనా క్వశ్చన్ ఏమి ఇచ్చిండో సాల్వ్ డివై బై డిఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చిండు ఈడ మనకి వన్ ఆ నుండి ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై ఉందనుకో సప్పుడు దాకా ఏం చేయాలి ఫస్ట్ స్టెప్ గివ్ ఎన్ దట్ అని చెప్పి ఇచ్చింది రాసుకుంటాం డివై బై డిఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై తీసుకుంటాం ఇక్కడ మనకి ఈ పవర్ ఎక్స్ ఉండాలి కదా నార్మల్గా ఈ పవర్ ఎక్స్ ఫంక్షన్ ఉంటుంది ఎక్స్ ప్లేస్ లేము ఎక్స్ ప్లస్ వై ఉంది కదా పుట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు టీ అప్పుడు ఏమవుతుంది దీన్ని డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేసాయి డివై డిఎక్స్ ఆఫ్ వన్ అవుతుంది డివై బై డిఎక్స్ అవుతుంది ఇదేమవుతుంది డిటివై డిఎక్స్ అవుతుంది ఈ వైలో ఎక్స్ గీట వేరియబుల్స్ ఏ కాబట్టి ఇట్లా వచ్చింది ఈ వన్ నోతలకి దొబ్బేసాయి డిటి బై డిఎక్స్ మైనస్ వన్ సరేనా ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ వన్ అనుకో ఇప్పుడు ఏం చేస్తాం నవ్ ఫ్రమ్ వన్ ఫస్ట్ ఈక్వేషన్ వన్ రాసుకో డివై బై డిఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది జస్ట్ నువ్వు ప్రాబ్లమ్ చూసుకుంటే వెళ్ళిపో నీకు అర్థమైపోతుంది సరే డివై బై డిఎక్స్ అంటే ఏంది డీటీ బై డిఎక్స్ మైనస్ వన్ ప్లస్ వన్ అంతే కదా డివై బై డిఎక్స్ని సబ్స్ట్యూట్ చేయి మళ్ళీ ఈ పవర్ టీని సబ్స్ట్యూట్ చేయి ఎక్స్ ప్లస్ వై అంటే టీ కదా ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సల్ డీటీ బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ టీ ఇప్పుడు ఏం చేయాలి ఇడ మనకి ఈ పవర్ టీ ఉంది ఈడ డీటీ ఉంది ఈ రెండు ఒక దిక్కు రావాలి కదా సో నేను ఏం చేస్తాను అంటే డిటీ ఈక్వల్స్ టు ఈ పవర్ టీ ఇంటూ డిఎక్స్ డీఎక్స్ రాస్తా డిటీ బై ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రాస్తున్నా ఎందుకు మీ కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉంటే మీరే ఒకటి రెండు స్టెప్లు ఎగర కొట్టేస్తారు ఇప్పుడు ఇది అయిపోయినాక ఇంటీగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ చేసినాం అనుకో అప్పుడు మనకేమొస్తుంది ఇంకో గీత గీద్దాం ఇంకో గీత గీచాకేమైతుంది ఇంటీగరల్ వన్ బై ఈ పోవర్టీ డిటీ అవుతుంది ఈక్వల్స్ టు ఇంటీగ్రేషన్ వన్ డిఎక్స్ అవుతుంది అంతే ఈ పవర్ టీకి మనకు వన్ బై ఈ పవర్ టీకి ఫార్మ్లో లేదు సో ఈ పవర్ మైనస్ టీ డిటీ రాసుకుంటాం ఎందుకు రాసుకున్నామన్నా అంటే వన్ బై ఏ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఎన్ ఇది మనం సెవెంత్ క్లాస్లో నేర్చుకున్న ఫార్మ్లో పవర్లో ఉన్నది న్యూమరేటర్లోకి పోయిందనుకో ఇది మొత్తం టూమరేటర్లకు అయిందనుకో పవర్లో మైనస్ వన్ పెట్టుకుంటాం అయిపోయింది ఇప్పుడు చూడు ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఏంది ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి కాదు సో ఈ పవర్ మైనస్ టీ ఉంది సో ఈ పవర్ మైనస్ టీ వస్తుంది బై డి బై ఆఫ్ మైనస్ టీ ఇది మనకి ఇంప్రాపర్ ఫంక్షన్ కదా ఇంప్రాపర్ అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ లేదు మైనస్ ఎక్స్ ఉంది సో డినామినేటర్లో రాస్తాం సో ఇంటిగ్రేషన్ వన్ డిఎక్స్ ఏంది ఎక్స్ సి మొత్తం ఇంటిగ్రేషన్ అయిపోయినాక రాసుకుంటాం ఈ పవర్ మైనస్ టీ బై మైనస్ వన్ ఎక్స్ సి మైనస్ ఈ పవర్ మైనస్ టీ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ సి అంతే కదా డివై డి ఆఫ్ ఎక్స్ ఎంత వన్ ఇడ మనకి మైనస్ ఎక్స్ ఉంది సో మైనస్ వన్ వచ్చింది ఆన్సర్ అయిపోయింది ఇక ఇది అక్కడ పంపించేద్దాం అప్పుడు ఏమవుతుంది జీరో ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ సి ఈ సీని నువ్వు ఎప్పుడైనా అక్కడ పంపించుకో సిండి ఏంటంటే ఏదో ఒక నంబర్ సో ఇక్కడ మనం ఏం చేద్దాం ఈడ రాసేద్దాం అయిపోతుంది ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు సి ఆన్సర్ సరేనా ఏం చేసినావు బ్రో అంటే ఇక్కడ మైనస్ వస్తుంది ఇక చూడు ఎక్స్ని ఎక్స్ఏ రాసిన ఈ ప్లస్ని ఏ రాసినా ఈ పవర్లో మైనస్ టీ ఉంది కదా మైనస్ ఆఫ్ టీ అంటే ఏంది ఎక్స్ ప్లస్ వై కదా ఇంకా అదే రాసినాం ఈక్వల్స్ టు సీరో లేకపోతే ప్లస్ ప్లస్సీ ప్లస్సీ ఈక్వల్స్ టు జీరో రాసుకో ఏం కాదు గింతే ఇక గిత్ చేసే మనకి నార్ ఫోర్ మార్క్స్ వస్తాయి నాలుగు నిమిషాలకు నాలుగు మార్కులు ఒకవేళ నేను స్పీడ్గా చెప్తున్నట్టు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టు వేరే వీడియోస్ నుంచి మెల్లగా చెప్దాం ఇప్పుడు సెకండ్ సొల్యూషన్ చేద్దాం ఏమి ఇచ్చాడు సాల్వ్ అని ఇచ్చి ఇట్ల ఇచ్చాడు కదా ఎట్లా గివెన్ అండ్ దాట్లో ఫస్ట్ స్టెప్ అదే రాసాం కాబట్టి క్వశ్చన్ రాయాలి గివెన్ దట్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ వై ఇడ చూడు ఏమి ఇచ్చిండు కాక మనకి ఇడ ఈ పవర్ మైనస్ వై ఉంది మైనస్ వై ఉంది అవునా దీన్ని ఏం రాస్తా అంటే డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఈ పవర్ వై రాసుకుంటా ఎందుకు రాసుకున్నామన్నా ఏదైనా ఫార్ములా ఉందంటే ఉంది మనకి ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ దీన్ని ఎందుకు రాసినవన్న అంటే మళ్ళా ఏ పవర్ మైనస్ ఎన్ ఈక్వల్స్ టు వన్ బై ఏ పవర్ సరేనా ఈ రెండు ఫార్ములాలు రాసినాకేమైతుంది రెండిట్లకి ఏం బయటికి వస్తుంది వన్ బై ఈ పవర్ వైని బయటికి తెద్దాం ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ చూడు బ్రాకెట్లో ఎక్స్ స్క్వేర్ ఉంది బయట ఈ పవర్ వై ఉంది ఈ పవర్ వైని వైదిక్ ఎలా కొట్టేసేగా సో ఈ పవర్ వై డివై ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వైర్ డిఎక్స్ ఎలా కొట్టేసినాం అయిపోయిందా డిఎక్స్ ఇక్కడ ఈ పవర్ వై అక్కడ చూడు అన్ని దిక్కు వై దిక్కు వైలు ఉన్నాయి ఎక్స్ దిక్కు ఎక్స్ ఉన్నాయి తర్వాత ఏం చేస్తాం మనం ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం ఇంట్ ఆన్ బోత్ సైడ్స్ अब मन इंटीग्रल पवर वै डी वै टू इंटीग्रल पवर एक्स प्लस एक्स स्क्वे डीएक्स आई पाएगा इ पवर वाइने वै इंटीग्रेस आफ इ पवर एक्स पवर एक्सलू पवर एक्स दवर एक्सए प्लस एक्स पवर टू प्लस वन बै टू प्लस वन प्लस आंसर वादी इ पवर एक्स मैनस् पवर वै प्लस एक्स क्यूब बै थ्री प्लस टू जीरो और ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ వై ప్లస్ ఎక్స్ బై త్రీ సారీ ఎక్స్ బై త్రీ ఈక్వల్స్ టు సి అంటే ఏదో ఒక నంబర్ మనకి సరేనా అయిపోయింది ఏం కానీ రెండు నిమిషాల్లో వచ్చింది వీడియో జస్ట్ ప్రొసీజర్ ఫాలో అయిపోతే చాలు మాక్సిమమ్ ఈ ఫార్ములాస్ వాడతాం ఇంటీగ్రేషన్వి రాస్తాం సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఒక ఫార్ములా రాసుకుందాం ఎక్స్ పవర్ ఎన్ కదా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ అంతే ఇంకోటి ఇటో రాసుకుందాం జాగుంది కదా ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ అన్నా నువ్వు ఇటు ఎన్ని సీలు రాసినావు ప్రతి ఒక్కదానికి సీ రాస్తున్నావు కాకపోతే ఒకటే సీ రాసినావు అంటే మొత్తం ఇంటిగ్రేషన్కి ఒకటే సీ పెడితే చాలి అది గిట్ట ఎప్పుడు పెడతాం ఇంటిగ్రేషన్ చేసి కూడా అయిపోయినాక సరేనా నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం థర్డ్ సొల్యూషన్ వా థర్డ్ సొల్యూషన్ మనకు కాక పెద్దగా ఇచ్చిండు అందుకని మనం ఏం చేద్దాం వేరే పేపర్ తీసుకున్నాం పెద్దగా ఇచ్చిండు అంటే నేను లేదు కానీ సింపుల్గా అయిపోతుంది థర్డ్ సొల్యూషన్ గివెన్ దట్ గివెన్ దట్ ఏమి ఇచ్చిండు ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై డివై ఈక్వల్స్ టు జీరో ప్రతి ప్రాబ్లం చేసుకున్నట్టు చేసుకుందాం సరేనా ఫస్ట్ ఏం చేద్దాం ఫస్ట్ డివై బై డిఎక్స్ రాసుకుందామా లేకపోతే ఇది అక్కడ పంపిద్దామా ఈ టర్మ్ని అక్కడ పంపించేద్దాం ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై డివై సరేనా ప్లస్ ఉన్న తర్వాత సేమైంది మైనస్ ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది ఎక్స్ కామన్ ఉంది వై స్క్వేర్ ప్లస్ వన్ డిఎక్స్ ఈ రెండిట్లో ఏముంది వై కామన్ ఉంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ డివై సరేనా ఇప్పుడు ఏం చేద్దాం ఈడ వై టర్మ్ ఉంది ఈడ ఎక్స్ టర్మ్ ఉంది కదా పంపించేసుకుందాం ఈ ఎక్స్ ఈ ఎక్స్ వన్ ఎక్స్ టీంలో పంపిద్దాం వై వన్ వై టీంలో పంపిద్దాం ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ వై బై వై స్క్వేర్ ప్లస్ వన్ డివై అయిపోయింది అయిపోయిందిగా ప్రాబ్లమ్ ఇప్పుడు డినామినేటర్ని డెరివేటివ్ చేయి ఇప్పుడు డినామినేటర్ని డెరివేటివ్ చేసినావనుకో డిబై డిఎక్స్ ఫార్ములా రానింగ్ చేస్తున్నా మీరు మీరు తీ ప్రశాంతంగా ఉరే

సో ఇప్పుడు ఏమైంది ఎందుకు వేసుకున్నామంటే మనకు ఒక మే ఎక్కువ సార్లు వాడిన ఫార్ములా ఉంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఆఫ్ ఎక్స్ ఇడ మనకు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది అంతే కదా డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ మోడ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ ఫార్ములా వస్తే మనకు సెవెన్ మార్క్స్ వస్తాయి ఫోర్ మార్క్స్ వస్తాయి టూ మార్క్స్ ఇటు వస్తాయి సరేనా ఇప్పుడు న్యూమరేటర్ల డెరివేటివ్ డినామినేటర్లో ఫంక్షన్ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాము అంతా రాసుకున్నాం ఇక్కడ ఇంటిగ్రేట్ చేయలేం కాబట్టి అంటే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం ఇంటర్న్ బోత్ సైడ్స్ మీరు షార్ట్ కట్లో వాడకూరి బిఎస్ నేను రాసినా అని చెప్పి బిఎస్ రాయకూర నేను కాదు రాసేది ఎగ్జామ్ మీరు సరేనా ఇంటిగ్రేషన్ టూ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ టూ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వన్ డీవై ఇప్పుడు ఏంది లాగ్ మోడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ మై ఈక్వల్స్ టు మైనస్ లాగ్ మోడ్ వై స్క్వేర్ ప్లస్ వన్ డినామినేటర్ని వదిలేస్తాం ఎందుకు వదిలేస్తాం మనకు కావాల్సింది వచ్చేసింది దాని తర్వాత ఏం చేస్తాం ప్లస్ లాగ్ సీ రాస్తాం సరే ఇప్పుడు ఏం చేస్తాం ఈ మైనస్ది అక్కడ పంపించేస్తాం లాగ్ ఆఫ్ అయిపోయింది కదా ప్రాబ్లం మనకి జస్ట్ సింప్లిఫికేషన్ బాకీ ఉంది టూ లాగ్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు లాగ్సి ఏంది ఎం లాగ్ ఏ దట్ ఈస్ లాగ్ ఏ పవర్ ఎం లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ లాగ్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు లాగ్ లాక్సీ మళ్ళీ ఏంది ఇంట్లో ఎక్కువ లాగుల ఫార్ములాలే వాడతాం లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈక్వల్స్ టు లాగ్ ఏబి సో లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ వై స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు లాగ్ సి ఈ లాగు లాగు పోతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ వై స్క్వేర్ ప్లస్ వన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు సి ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ లాస్ట్కి మీరు ఇట్లనన్నా ఫినిష్ చేసుకోరు లేకపోతే ఈ స్మైల్ ఏదన్నా ఫినిష్ చేసుకోరే అంతే నెక్స్ట్ జాబ్ కాక మనకి మనకేమిచ్చిండు సో ఆల్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇచ్చింది రాసుకుందాం సైన్ ఇన్వర్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ వై ఈ సైన్ ఇన్వర్స్ అక్కడ పోతే ఏమవుతుంది సైన్ అవుతుంది సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై దీన్ని మనం ఎట్లా చేసుకోలేము అందుకే పుట్ ప్రోసెస్ తీసుకుందాం పుట్ ఎక్స్ వై ఈక్వల్స్ టీ దెన్ దీని ఈక్వేషన్ వన్ అనుకుంటాం ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం అప్పుడు వన్ ప్లస్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి బై డిఎక్స్ అవుతుంది మనకు డివై బై డిఎక్స్ ఒకటే కావాలి వన్ నోతులకి దొబ్బేస్తాం ఇప్పుడు మళ్ళా ఫ్రమ్ వన్ అని తీసుకొని ఈక్వేషన్ రాసుకుంటూ ఒకసారి సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని రాసుకున్నాక ఏం చేయాలి సబ్స్టిట్యూట్ చేయాలి కదా డివై బై డిఎక్స్ అంటే ఏంటి డిటి బై డిఎక్స్ మైనస్ వన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైగా సైన్టీ ఇప్పుడు ఏం చేసాం ఈ వన్ అని టోతలకి దెబ్బేస్తా డిటి మై డిటి బై డిఎక్స్ ఈక్వల్స్ టు సైన్టీ ప్లస్ వన్ డీటీ ఈక్వల్స్ టు సైన్టీ ప్లస్ వన్ ఇంటూ డిఎక్స్ ఇది ఇది అక్కడ పంపించేసాం ఎందుకంటే టీది టీది ఎక్కువ ఉండాలి కదా సైన్టీ ప్లస్ వన్ ఈక్వల్స్ టు డిఎక్స్ అయిపోయింది మొత్తం మనం టీవీ టీవీకు రాసినాం డిఎక్స్వి డిఎక్స్ దికు రాసినాం దీని తర్వాత ఏం చేస్తామన్నా అంటే ఇట్లా ఒకటే టర్మ్ ఉంది అనుకో మనం ఏం చేస్తాం డినామినేటర్ని రేషనలైజ్ చేస్తాం ఇగో ఇంటిగ్రేషన్ పెట్టుకొని చేద్దామా చేద్దాం ఇంట్ ఆన్ బోత్ సైడ్స్ ఇది మన కిస్మత్ బాగుంటే సెవెన్ మార్క్స్లో వస్తుంది డిటి బై సైన్టీ ప్లస్ వన్ ఇంటిగ్రేషన్ వన్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ వన్ బై సైన్ టీ ప్లస్ వన్ ఇంటూ సైన్టీ మైనస్ వన్ సైన్ టీ మైనస్ వన్ డిటి ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ వన్ డిఎక్స్ ఎక్స్ నేను అప్పుడే ప్లస్ సి రాయా సరేనా ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ మైనస్ వన్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి దట్ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సరేనా సైన్ స్క్వేర్ టీ మైనస్ వన్ స్క్వేర్ డిటి ఈక్వల్స్ టు ఎక్స్ ఇప్పుడు ఏం చేసాం బై అంటే మనము ఇంటీగ్రేషన్ ఆఫ్ సైన్ టీ మైనస్ వన్ బై ఇడేముంది సైన్ స్క్వేర్ టీ మైనస్ వన్ ఉంది కదా దాన్ని ఏం రాసుకుంటాం మనకేమైనా ఫార్మ్లా తెలుసు అంటే సైన్స్ స్క్వేర్ టీ ప్లస్ కా స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు వన్ ఇడ నీకు ఏముంది సైన్ స్క్వేర్ టీ మైనస్ వన్ కదా మైనస్ వన్ ఇక్కడ వన్ ఇక్కడ వస్తే మైనస్ వన్ అవుతుంది సైన్స్ స్క్వేర్ టీటా మైనస్ వన్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంతే కదా డినామినేటర్లో మైనస్ కాస్ స్క్వేర్ టీ టీ రాసేస్తాం ఎందుకు సైన్ స్క్వేర్ టీ మైనస్ వన్ ఉంది కాబట్టి మైనస్ కాస్ స్క్వేర్ టీటా వచ్చింది సరణం ఈ ఫార్మ్లో ఈడో వాడినాం ఇంటూ డిటీ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ సైన్ టీ బై కాస్ స్క్వేర్ టీ మైనస్ వన్ బై కాస్ స్క్వేర్ టీ డిటీ ఈక్వల్స్ టు ఎక్స్ ఈ మైనస్ని లోపలికి ఇంటూ చేద్దాం అప్పుడు ఏమవుతుంది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా వన్ బై కాస్ అంటేనేమో సీకెండ్ స్క్వేర్ టీ మైనస్ దీన్ని ఏమి రాసుకుంటామంటే సైన్టీ బై కాస్టీ అంటే సీ టాన్ టీ ఇట్లా రాసుకొని ఇంకే ఇది మొత్తం మనం చేసినాము మ్యాథ్స్ అంటేనే అట్లుంటుంది ఏడేడో ఫార్ములాలో తెచ్చి డిరికిస్తాం దీనికి సిన్సిల్ రాసుకుందాం ఎందుకు బై సిన్సిల్ అంటే క్లారిటీ ఉండాలి కదా వన్ బై కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు సీకెండ్ స్క్వేర్ టీటా ఇంకోటి సైన్ టీటా బై కాస్టీటా ఇంటూ వన్ బై కాస్టీటా ఈక్వల్స్ టు సైన్ బై కాస్ టాన్ వన్ బై కాస్ సీకెండ్ ఎందుకు రాసినామో ఇప్పుడు నీకు నెక్స్ట్ స్టెప్లో తెలుస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ టీటా అంటేనేమో టాన్ టీ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఇంటూ టీ అంటేనేమో సీకెండ్ టీ అంతే కదా డిబై డీఎక్స్ ఆఫ్ టాన్ స్క్వేర్ సారీ ట్యాన్ అంటే ఏమో సీకెండ్ స్క్వేర్ టీటా సో దానికి ఉల్టా మళ్ళీ సీకెండ్ టీటా ట్యాన్ డీటా అంటేనేమో సీకెండ్ టీటా అయిపోయింది మనకి సింబల్ అన్నీ కరెక్టే ఉన్నాయి అయిపోయింది ఇక ప్రాబ్లం ఓ వా లాస్ట్కి ప్లస్టీ పెడతాం అసలు టీ అంటే ఏంది ఎక్స్ ప్లస్ వై మైనస్ సీకెంట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ చూసినావా ఏముంది ఖాళీ ఈడ ఇది మనకి ఫోర్ మార్క్స్ ఇంటిగ్రేషన్ ఈడ ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం ఆడ టీ వదలి టీటా ఉంటుంది అంతే సరే ఇప్పుడు మనం ప్రియారిటీ వన్లో ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం ఏమి ఇచ్చిండు సో డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ త్రీ బై అని అనిచ్చింది కదా ఇది కొంచెం తేడా మేడా ఉంటుంది స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతాం సరేనా గివెన్ ఏమి ఇచ్చిండు డివైబై డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ త్రీ వై ఎక్స్ స్క్వేర్ని అక్కడ పంపించేసే ప్లస్ ఉన్నది అక్కడ పోతే మైనస్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ని బయటికి తీస్తే ఈ పవర్ త్రీ వై మైనస్ వన్ అవుతుంది బ్రాకెట్లో ఓన్లీ మనకు వైట్ అమ్సే ఉన్నాయి కదా సో నూనె టూ వరి ఇప్పుడు ఏం చేస్తాం కాక అంటే మనం ఈ డిఎక్స్ అక్కడ పంపిస్తాం ఇది అక్కడ పంపించేస్తాం డివై బై ఈ పవర్ త్రీ వై మైనస్ వన్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అయిపోయింది ప్రాబ్లం అయిపోయిందని ఖుషి అవుతారు కాకపోతే ఇలా మనకి ఇంటర్ ఆన్ బోత్ సైడ్ రాద్దాం ఇంటిగ్రల్ డివై బై డిఎక్స్ ఈ పవర్ త్రీ వై మైనస్ వన్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వైర్ డిఎక్స్ రైట్ ది మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంది దట్ ఈస్ ఎక్స్ క్యూ బై త్రీ ప్లస్ సి కాకపోతే సి పెట్టాం లెఫ్ట్కి వచ్చేసరికి లెఫ్ట్లో ఏముంది ఇంటిగ్రల్ ఈ పవర్ త్రీ వై మైనస్ వన్ ఉంది కదా దీనికి మనం ఏ ప్రొసీజర్ వాడదాం ఇక్కడ త్రీ వై ఉంది కదా మైనస్ త్రీ వై తోటి మల్టీప్లై అండ్ డివైడ్ చేద్దాం ఎందుకంటే మనకి డైరెక్ట్ ఫార్ములా లేదు మల్టీప్లై అండ్ డివైడ్ ఫర్ ఎల్హెచ్ఎస్ ఓన్లీ సరేనా అప్పుడు ఏమవుతుందంటే ఈ పవర్ మైనస్ త్రీ వై బై ఎందుకు వేస్తున్నామో గిట మీకు తెలుస్తుంది ఫార్ములా రానింకేది ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఆఫ్ ఎక్స్ ఈ పవర్ మైనస్ త్రీ వై ఇంటూ ఈ పవర్ త్రీ వై మైనస్ వన్ సరేనా ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ త్రీ వై పవర్ మైనస్ త్రీ వై ప్లస్ త్రీ వై మైనస్ ఈ పవర్ మైనస్ త్రీ వైఎక్స్ క్యూబ్ బై త్రీ సరేనా ఇది ఈట సింపుల్గా ఉంటుంది బట్ ఈడ మనము ఈ పవర్ మైనస్ త్రీ వై టూటే చేస్తున్నామన్న కాన్సెప్ట్ రావాలి ఎందుకు చేస్తున్నామంటే ఫస్ట్ టమ్మనకు జీరో అయిపోతుంది సరేనా ఈ పవర్ జీరో ఎంత ఈ పవర్ జీరో ఈజ్ వన్ ఈ పవర్ మైనస్ త్రీ వై బై ఫస్ట్ టర్మ్ వన్ అయిపోతే సెకండ్ టర్మ్ మైనస్ త్రీ వై అవుతుంది అయిపోయింది ఇక ప్రాబ్లం ఇప్పుడు ఏం చేసాం కన్సిడర్ చేసుకుందాం డినామినేటర్ కన్సిడర్ చేసుకుందాం ఏం దీన్ని డెరివేటివ్ చేసే న్యూమరేటర్ డివైడ్ ఎక్స్ ఆఫ్ వన్ ఎంత డివైడిఎక్స్ ఆఫ్ వన్ ఎంత అంటే జీరో డివైడిఎక్స్ ఆఫ్ ఈ పవర్ త్రీ వై మైనస్ త్రీ వై అంటే ఏంది ఈ పవర్ మైనస్ త్రీ వై ఇంటూ త్రీ ఇది డిఫరెన్షియేషన్ కాబట్టి పక్కకి డెరివేటివ్ చేస్తాం అదే ఇంటిగ్రేషన్లో ఇన్ప్రాపర్ ఉంటే డినామినేటర్లో వేస్తాం సరేనా అంటే ఇడేముంది మైనస్ త్రీ ఈ పవర్ మైనస్ త్రీ వై ఉంది అరే ఇడ మనకి మైనస్ త్రీ కావాలి కదా కమలా సో మైనస్ త్రీ కాదు ఇడ మనకు మైనస్ త్రీ వస్తుంది ఎందుకు వస్తుంది బ్రో అంటే

అంతే కదా ఇప్పుడు వచ్చేసింది ఏం ఫార్మ్లో వచ్చింది భయ్య అంటే మనకి ఇంటీగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు లాగు మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోయాయి అయిపోయాయిగా ప్రాబ్లం మనకి ఇది సిన్సమ్ సో లాగు మోడ్ వన్ మైనస్ ఈ పవర్ మైనస్ త్రీ వై ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్సి సరేనా ఇంత అయిపోయింది ప్రాబ్లం ఈడేం చేస్తాం ఈడ లాగ్ తీసినాం అనుకో ఈడ ఈ పవర్ అనేది ఉంటుంది నువ్వు వీడివైనా కాస్తే ఇంప్రాపర్ సొల్యూషన్ అనుకుంటాడు కంప్లీట్ సొల్యూషన్ అనుకోడు సో నేను ఏం చేస్తాను అంటే వన్ మైనస్ ఈ పవర్ త్రీ వై ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్క్యూ ప్లస్ సి ఈ ఏం చేద్దాం ఇప్పుడు ఈ త్రీ వైని అక్కడ పంపించేద్దాం ఈ సీని అక్కడ పంపించేద్దాం అప్పుడు మనకేమొస్తుంది సి ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్క్యూ ప్లస్ ఈ పవర్ మైనస్ త్రీ వై మైనస్ వన్ ఈక్వల్స్ టు సి గింతే ఆన్సర్ సరేనా మేము బుక్లో చూస్తే కేఇంటూ సంథింగ్ ఉంటుంది అవంతా మనకు అవసరం లేదు గీ ఆన్సర్ రాసిన మార్క్స్ వస్తాయి మనకు ఎందుకు వచ్చిన పర్సన్ బుక్లు నోట్ చేసుకుందాం సరేనా ఇ లాగ్ ఆఫ్ వన్ మైనస్ ఈ పవర్ మైనస్ త్రీ వై ఈక్వల్స్ టు లాగ్ ఈ ఎక్స్ క్యూబ్ రాసుకోవచ్చు మనం ఎందుకంటే లాగ్ ఈ టు ద బేసి వన్ అయిపోతుంది ఈ సీనిగిట నేను లాగు సీ రాసుకుంటా అప్పుడు ఏమవుతుందంటే లాగా వన్ మైనస్ ఈ పవర్ మైనస్ త్రీ వై లాగ్ ఈ పవర్ ఎక్స్ క్యూబిన్ టూ సీ అవుతుంది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి దట్ ఈజ్ లాగ్ ఏ ముందు ముందు ప్రాబ్లంలో ఒకవేళ మీరు చూస్తుంటే ఇది గిటా క్లారిటీ వచ్చేస్తుంది సో లాగ్ లాగ్ ఏమిటి అయిపోతుంది వన్ మైనస్ రెండు దిక్కులు లాగు ఉంటే మనం లాగ్ రాయాం ఈ పవర్ ఎక్స్ క్యూబ్ ఇన్ టు సి లేకపోతే సిఈ పవర్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు వన్ మైనస్ ఈ పవర్ మైనస్ త్రీ వన్ దీన్ని ఎడిట్ చేయవచ్చు బట్ నేను ఎడిట్ చేయ ఎందుకంటే తప్పు గిటా తెలవాలి కదా బుక్లు ఉన్న ఆన్సర్ ఇదే అంతే ఈడ ఈ ఒక్క స్టెప్ గుర్తుకు రావాలి లాగి టు ద దేసీ అంటే వన్ సో మనం దీన్ని ఎట్లనో రాసుకోవచ్చు ఎందుకు ఇది పవర్లో రాసిన ఎందుకు బ్రాంటే లాగ్ ఏ పవర్ ఎం అనేది ఎం లాగే క్వశ్చన్ దీంతో ప్రియారిటీ వన్ క్వశ్చన్స్ అయిపోయినాయి ప్రతి యూనిట్లో ఫస్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి తర్వాత ప్రియారిటీ టూకి పోతాం ఈ ప్రియారిటీ వన్ క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి అనుకో నువ్వే ప్రియారిటీ టూ ఇటే సాల్వ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక మేజర్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే మన నెంబర్కి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఏది లేకపోతే లేదు కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్